80 సంవత్సరాల చరిత్ర కలిగిన రోటరీ క్లబ్ కాకినాడ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందు ఉంటుందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ దత్త సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గవర్నర్ అధికార ప్రకటన కార్యక్రమం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ గోపు కాశీ విశ్వనాథ్ అధ్యక్షత వహించగా డిస్టిక్ గవర్నర్ దత్తా సుబ్బారావు ముఖ్య అతిథిగాను అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా క్లబ్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సర్టిఫికేట్స్, క్యాష్ ప్రైజెస్ ముఖ్య అతిథి దత్తా సుబ్బారావు వరప్రసాద్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా క్లబ్లో చేరిన పులవర్తి శ్రీనివాస్ చిట్టుబాబులకు గవర్నర్ పిన్స్ను బహుకరించారు. అదేవిధంగా కాంపిటీషన్స్ విజయవంతంగా నిర్వహించిన కేసరి శ్రీనివాస్ను గవర్నర్ సుబ్బారావు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తా సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ ద్వారా నిర్వహిస్తున్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్ను అన్నింటినీ పరిశీలించామని చెప్పారు. క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్ట్స్ ఇతర క్లబ్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్ మాట్లాడుతూ క్లబ్ చేస్తున్న సేవ కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ ఎస్విఎస్ రావు, బాబీ, డీజీఎన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, క్లబ్ సెక్రటరీ బాబీ, సీనియర్ మెంబర్స్ బుల్చంద్ సదనాని, సీతాపతిరావు, పాలడుగు సుబ్రహ్మణ్యం, సెంట్రల్ క్లబ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్, చందు, ప్రవీణ్, మూర్తి, తడాల బుజ్జి, పోల్సెట్ ఈశ్వరరావు, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ కూడా ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. పబ్లిక్ సర్వీస్ కి రావాలి అంటే మన దగ్గర మంచి మార్గంలో సర్వీస్ చేస్తూ కమ్యూనిటీకి దగ్గర అవుతూ సొసైటీలోకి ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం. ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. ఎన్జిఓస్, లాట్ ఆఫ్ లైన్స్ క్లబ్స్ అండ్ రోటరీ క్లబ్స్ ఆర్ గ్రేట్ ప్లాట్ఫామ్స్ ఫర్ ద చుట్టుకున్న పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ ప్లేసెస్, పబ్లిక్ నాయకులు కింద అవడానికి, ప్రజా నాయకులు కావడానికి. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సింది అంటే అడ్జస్ట్మెంట్ కోసం. బట్ ఓవరాల్గా మనసులో మాత్రం మంచి మార్గంలో ఉంటారు. సో ఐ విష్ మెనీ రొటీనర్స్ గోయింగ్ టు ద పొలిటీషియన్ సైడ్, పొలిటికల్ సైడ్ అండ్ బికమ్ ద ప్రజా నాయకులు అవుతారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా అలాంటి వాటిలో మా ఏజీ అయిన ప్రభుసార్ కూడా ముందుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని చూడాలని మేము కోరుకుంటున్నాము. అది బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఎస్ఎస్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్లబ్ చైర్, సారీ డిస్ట్రిక్ట్ ఇమేజ్ చైర్ రంగారావు గారు, ఏవి రంగారావు గారు, ఎరస్ట్రైన్ మెంబర్ ఆఫ్ రోటరీ క్లబ్ కాకినాడ అండ్ సీనియర్ మోస్ట్ కొలీగ్స్ ఆఫ్ అవర్ క్లబ్ సీనియర్ మోస్ట్ అండ్ చాలా మాకు అన్నీ నిండుకుండలే. ఫస్ట్ చెప్పాలి, నాకు ముందు స్టార్ట్ చేస్తే భూజన్ సత్నారి గారు, మా అమ్మరా సీతాపతిరావు, డివి కృష్ణరాజు గారు, ఆయన ఎక్కడో ఉండి ఈ కార్యక్రమం కోసం ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం, కృష్ణరాజు గారు, అలాగే మా విశ్వనాథ్ రావు గారు, రావి రవికరణ రావు గారు, కరటూరు సాయి ప్రసాద్ గారు, రంగారావు గారు, మళ్ళీ ముందుకు వస్తే మా పివి గారు, అలాగే చాలామంది ఇంకా మా అలాగే మన తల్లిదండ్రులతో కూడా చేయడం జరిగింది. ఎక్కువగా మన గవర్నర్ గారు అయితే మన ఇంటర్నేషనల్ గవర్నర్ గారు చెప్పిన దాని మీద రీసెంట్ మెంటల్ హెల్త్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దాని మీద మన పీడీజీ రవి గారు, అలాగే మన గోల్డెన్ జూబ్లీ మెంబర్ అయిన శ్రీకాంత్ గారు వైఫ్ విజయలక్ష్మి గారి చేత మన క్లబ్లో మా క్లబ్లో స్పీచ్ ఇప్పించడం జరిగింది. అలాగే రవి గారి చేత ఆదిత్య స్కూల్లో బీటెక్ స్టూడెంట్స్కి స్పీచ్ ఇప్పించడం జరిగింది. అంటే అదంతా కూడా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత హైజీనిక్ దాని మీద, మెడికల్ అండ్ హైజీనిక్ దాని మీద పిల్లల సొసైటీకి చేయాల్సింది ఎంతో సేవ ఉంది. సేవా కార్యక్రమాల్లో నిర్మాణం అవ్వాలి అని చెప్పి ఇటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి మన రోటరీ క్లబ్లో ఆయన జాయిన్ అయ్యి నేను ప్రెసిడెంట్గా చేస్తాను అని చెప్పేసి ఆయన అంతటా ఆయన ముందుకు వచ్చి ప్రెసిడెంట్షిప్ చేయటం, అలాగే ప్రతి కార్యక్రమం కూడా, అంటే మనందరికీ తెలుసు ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరికైనా సరే ఎంత వినాయకుడిని మనం పూజిస్తున్నా చిన్న చిన్న అభివృద్ధిలోనే రావటం కామనే.